తర్వాత మహాత్ముల యొక్క సన్నిధి సత్సంగము అంటారు, సత్సంగాన్ని కలిగి ఉండటము. వీటి వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు మనకి సమకూరుతాయి. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే మనస్సులో ఉండే కామవాసనలు పోతాయి. ఒక వాసన తర్వాత ఒక వాసన కామవాసనలు బాగా తగ్గిపోతే అప్పుడు కామనలు పుట్టనే పుట్టవు. ఆ విధంగా కామన యొక్క పుట్టుక, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకుని ఆ వాసనలని తిరస్కరించవలేము. ఎలా తిరస్కరిస్తాము అంటే శాస్త్రాధ్యయనము, మననము, సత్సంగము, వీటి ద్వారా ఈ కామవాసనలని తిరస్కారం చేయాల్సి ఉంటుంది. తద్వారా కామనలన్నీ మనం విడిచిపెట్టినట్టే అవుతుంది. స్థూలంగా ఓవరాల్గా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ భోగములు అని అంటారు, అంటే వాటిని మనం చూసి విని ఆస్వాదించి ఆఘ్రాణించి స్పృశించి భోగిస్తాం. ఐదు రకాలుగా ఐదు ఇంద్రియముల ద్వారా భోగించేటువంటి భోగములు ఏవైతే ఈ లోకంలో ఉన్నాయో, ఈ భోగములు అవి శరీరానికి అనారోగ్యాన్ని, మనస్సుకి మాలిన్యాన్ని కలిగిస్తాయి. తప్పిస్తే వాటి వల్ల ఎట్టి ఉపకారము లేదు. పైగా అవేమో రోగగ్రస్తుల్ని తయారు చేస్తాయి, మనల్ని కామనలకు బానిసలుగా తయారు చేస్తాయి అని ఈ విధంగా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. స్పష్టమైన అవగాహన, దాని విషయంలో ఇంక తేడా ఏముండదు. ఉన్నట్లయితే ఇంకా కామనలసులు పుట్టాం. ఒకవేళ ఎప్పుడైనా ఓ కామనం వచ్చినా మనం దాన్ని తిరస్కరించడంలో, త్రోసిపుచ్చటంలో మనకేమీ శ్రమ ఉండదు. ఈ పని తప్పనిసరిగా చేయాలి. ఎన్ని కామనలని తిరస్కరించాలి, ఏమైనా కొన్ని కామనలు మనం అట్టి పెట్టుకోవచ్చా అంటే నో. సర్వాన్, అన్నింటినీ. ఇంతకుముందు రెండో అధ్యాయంలో వచ్చింది ప్రసంగం, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనస్సు నుంచి పుడతాయి, మనస్సునందు నెలకొని ఉంటాయి ఈ కామనలు. వీటిని అన్నిటినీ కూడా మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. కామన అనవసరం. దేహయాత్రకి కావలసినటువంటి కుడుగుడ్డ మొదలైనవి ఏవైతే ఉంటాయో అవి కామనల లిస్టులోకి రావు. అయితే వాటి గురించి కామనలు ఉంటాయి. భోజనం మీద ఎన్ని కామనలు ఉంటాయి. భోజనం గురించి జనాలు ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇది కావాలి అది కావాలని చెప్పేసి రుచిలో వెనక పరుగులు తీసి తీసి తిని తిని రోగాలు తెచ్చుకోవట్లేదు జనాలు. జగత్తంతా కూడా అలాగే ఉంటుంది. దోష రోస్టు దోష అంటాడు. రోస్టు దోష అనారోగ్యం, చాలా అనారోగ్యం. ఇడ్లీ ఆరోగ్యం, రోస్టు దోష అనారోగ్యం కాదు. రోస్ట్ అంటే ఎలా చేస్తారు అసలు మీరు ఆలోచించారా ఎప్పుడైనా? నీటిని మరిగిస్తే ఎంత వేడి వస్తుంది? 100 డిగ్రీల వేడి వస్తుంది నీటిని మరిగిస్తే. దోశని చేయాలంటే నీటిని మరిగించాలా, నూనెని మరిగించాలా? నూనెని మరిగించాలి. ఆ పెనం మీద నూనె వేసి అడుగును మంట పెడితే ఆ వేసిన చుక్క నూనె ఏమవుతుంది? అది మరుగుతుంది, మసులుతుంది, చాలా వేడి వచ్చేస్తుంది. అంత తక్కువ నూనె వేసి ఎక్కువ మంట పెడితే అప్పుడు ఎంత టెంపరేచర్ వస్తుంది? 500 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది. మీరు ఈ పిండి 500 డిగ్రీల టెంపరేచర్లో వేడిగా ఉన్న పెనం మీద ఆ నూనె మీద వేస్తే అదేమవుతుంది? ఆ పిండి అది కాలిపోయి అంచేతనే రంగు వస్తుంది, నలుపు రంగు వస్తుంది కదా, బ్రౌన్ కలర్ వస్తుంది. మాడిపోతే నలుపు వస్తుంది. నలుపు రాలేదు, బ్రౌన్ వచ్చిందంటే అర్థం ఏంటి? కొంచెమే మాడింది అని అర్థం. అంతే కదా, లేకపోతే అసలు మాడలేదు అనుకుంటున్నారా? బ్రౌన్ వస్తుంది కదా రోస్ట్ అంటే కొద్దిగా మాడింది అని. రోస్ట్ కొంచెం ఎక్కువైతే ఏమిటవుతుంది? మాడిపోతుంది కదా. అంటే రోస్ట్ అంటే ఏమిటి దాని అర్థం? మాడింది అని అర్థం. అంటే ఏమిటండి? ఆ దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడా గాల్లోకి వెళ్ళిపోతాయి. అంచేతనే ఈ పెనం పైన ఒక ఎగ్జాస్ట్ కూడా పెట్టుకుంటాం. ఇంకా అటు నుంచి అలా ఎగ్జాస్ట్ ఉంది, గాల్లో వెళ్ళిపోతాయి. ఇంకా పోషక పదార్థాలన్నీ పోయాక ఈ కాల్చిన పిప్పి మిగిలి ఉంటుంది. ఆ పిప్పికి చట్నీ జోడించి మనం భక్షిస్తాం. ఎంత పొరపాటు. కాబట్టి ఆహారము, ఆకలికి ఆహారము తప్పు కాదు, అది కామన్ కూడా కాదు. ఆహారానికి ఈ రుచి ఉండాలి, ఆ రుచి ఉండాలనే కోరికలు ఉన్నాయి చూసారా, అది తప్పు. ఈ మధ్య నేను ఒక రిపోర్ట్ చూసాను, ఈ మిరపకాయ బజ్జీలు ఉంటాయి, మిరపకాయ బజ్జీలు 2 రూపాయలు, పచ్చిమిరపకాయ బజ్జీలు
అవి కూడా చాలా తప్పు. ఎందుకంటే పచ్చిమిరపకాయని అలా తినడం సరికాదు. పచ్చిమిరపకాయని చిన్న ముక్కల కింద కోసి మీరు కూరలోనూ వాటిలోనూ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలో కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయి, అవి మంచివి, కాబట్టి కొద్దిగా వాడుకోవాలి. అంతేగాని ఆ మిరపకాయని యాసచ్చి దాని చుట్టూ పిండి పెట్టేసి నూనెలో మరిగించి తినేయటం సరికాదు. పచ్చిమిరపకాయ ధర బాగా పెరిగిపోయిందని ఎండు మిరపకాయ బజ్జీలు చేసుకుని తింటున్నారు జనం, గమనించారా మీరు? ఇది టూ మంచి, చాలా ఘోరం, అలా తినకూడదు. పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కాదు, చవకగా దొరికినా కూడా, ఊరికే దొరికినా కూడా పచ్చిమిరపకాయ బజ్జి తినదగ్గది కాదు. అది అది ఒక ఆహారం కాదు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఇది అది ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఆయిల్ని బాగా మరిగించినటువంటి సందర్భంలో ఆహారం శరీరానికి చాలా అనారోగ్యకరం. అది ఆహారం మీకు డాక్టర్లు చెప్తారు, డాక్టర్లను అడిగితే చెప్తారు. ఎందుకంటే ఆయిల్ని మరిగించినప్పుడు పెరాక్సైడ్స్ ఫార్మ్ అవుతాయి, బ్రేక్ అయిపోతుంది ఆయిల్ మాలిక్యూల్స్. పెరాక్సైడ్స్ ఫార్మ్ అయ్యాయంటే వాటి వల్ల జీర్ణకోశానికి చాలా హాని కలుగుతుంది. కాబట్టి నేను మనవి చే ఇంత కథ ఎందుకు చెప్పానంటే ఆహారం తినడం తప్పు కాదు. ఆహారంలో మనకున్న కామనలు, మనకున్న రుచులు, మనకున్న డిమాండ్స్ ఉన్నాయి చూసారండి, అవన్నీ కూడా అసందర్భములే. కాబట్టి ఈ విధంగా మనకున్నటువంటి కామనల స్ట్రక్చర్ ఉంటుంది లోపల, ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ని మనం పరిశీలనకి పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఉండే దోషాలన్నింటినీ తోసిపుచ్చి మొత్తం అసలు ఈ జగత్తులో ఉండే భోగములు ఏవైతే కలవో వాటి ఎడల ఒక నిశ్చయ బుద్ధి ఉండాలి. ఏమని? ఈ భోగములు అనిత్యములు, వన్. భోగములు అసత్యములు అంటే మిథ్య, టూ. భోగములు దేహానికి మనస్సుకి అనారోగ్యకరములు, త్రీ. భోగముల వలన మన సాధన నష్టపోతుంది, ఫోర్. ఈ విధమైనటువంటి నిశ్చయ బుద్ధి భోగం మీద ఉన్నట్లయితే అప్పుడు ఆ వాసనలు, భోగవాసనలు క్రమంగా శిథిలమయ్యి సంకల్పముల నుండి కామనలు పుట్టుట అనే పరిస్థితి సర్దుబాటు అవుతుంది. అయితే అశేషత అని ఇంకో మాట ఉంది, సర్వాన్ కామాన్ అశేషత. ఇక్కడ కామనలని జయించేటువంటి లెవెల్స్ రెండు ఉన్నాయి. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీకు మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు గాయం తగిలిందనుకోండి, గాయం తగిలితే ఏం చేస్తారు? పైన మందు వేసి, ఐడోఫార్మో ఏదో మందు వేసి బ్యాండేజ్ కట్టి లోపలికి ట్యాబ్లెట్ ఇస్తారు. రెండు రకాలుగా ట్రీట్ చేస్తారు. పైన బ్యాండేజ్ వేసాం కాబట్టి ఇంకా మందు ఇవ్వక్కర్లేదు పంపించేస్తే అది అది ఆ బ్యాండేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది, ఆ గాయానికి అది మానదు, దానికి చీము పట్టి చాలా హాని కలిగిస్తుంది. లోపలికి ట్యాబ్లెట్ ఇవ్వాలి. లోపలికి ట్యాబ్లెట్ ఇచ్చి బ్యాండేజ్ వేయకుండా పంపించేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ మట్టి అది పడి ఆ మానదు, అది ఆ పుండు తగ్గదు. కాబట్టి మీకు గాయం తగ్గాలంటే పైన శుచి శుభ్రం చేసి బ్యాండేజ్ వేయాలి, మందు వేసి లోపలికి ట్యాబ్లెట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ కామనలు మీకు పోవాలి అంటే కామన పుట్టినప్పుడల్లా దానిని నిరాకరించాలి. నెంబర్ వన్, అది పైన బ్యాండేజ్ వేసిన లెక్క. ఆ కామనకి మూలంలో ఉన్నటువంటి వాసనని పసిగట్టి దానిని పోగొట్టుకోవాలి. కాబట్టి సర్వాన్ కామాన్, ఎన్ని కామనలు ఉంటే అన్నింటినీ కూడా నిరాకరించటం. అశేషత, శేషం ఉండకూడదు. శేషము అంటే ఇప్పుడు గిన్నె, నూనె గిన్నెలోంచి నూనెని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ గిన్నెలో శేషం ఉంటుంది. మీరు ఎంతలా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసినా శేషం ఉంటుంది. అలా శేషము ఉండకూడదు. శేషం ఉండకూడదంటే నూనె గిన్నె శేషం, నూనె శేషం ఉండకూడదంటే ఏం చేయాలి? దానికి సర్ఫో ఏదో వేసి, లేకపోతే విమ్ లాంటిది ఏదో వేసి నీళ్లు పోసి బ్రష్ పెట్టి తుడిచేసి తోవేసి అప్పుడు ఎండబెడితే అప్పుడు శేషం ఉండదు. అలా శేషం లేకుండా కామనలని పోగొట్టాలి, అది అర్థం. ఇక్కడ గిన్నె తోవడం అప్పుడే అశేషత అంటే కామనలకి మూలంలో ఏ వాసనలైతే ఉన్నాయో వాటిని, ఈ కామనలని కూడా అశేషంగా పోగొట్టవలను. ఇంకా శేషం ఒక మిగలకూడదు
అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఇచ్చారు ఇంత ప్రాధాన్యము అంటే, మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ మనస్సు ఎటువైపు పరుగులు తీస్తుందంటే, ఇదిగో ఈ కామనల వైపే పరుగులు తీస్తూ ఉంటాయి. మీకు వేటి ఎందు కామనలు ఉంటాయో అటువైపు ఈ మనస్సు ఆకర్షితమవుతూ ఉంటుంది. అంతేకాకుండా కామన వలన ద్వేషం కూడా ఉంటుంది పక్కనే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ నాకు ఫలానా డిష్ అంటే చాలా ఇష్టం అనుకో, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్. దోశ, ఐ లైక్, ఐ లవ్ దోశ. దోశ అంటే అబ్బా నాకు ఎంతో ఇష్టం అని అనుకున్నాను అనుకో. సపోజ్ నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, వాళ్ళు దోశ భిక్షలో ఇచ్చారు అనుకో, అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? వా ఆ ఇల్లు ఆ వాళ్ళ మీద రాగం. ఇంకో తోటకు వెళ్తే వీళ్ళు దోశ పెట్టలేదనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? అరే వీళ్ళ ఇంటికి భిక్ష దోషం ఉండదు, ఏముండదు, భిక్ష పెద్ద ఇంపార్టెంట్ కాదని వ్యతిరేక భావము. కాబట్టి కామన వలన ది ఆపోజిట్ కూడా ఫార్మ్ అవుతుంది మనసు, రాగము ద్వేషము. రాగము అంటే కామన, రాగము ఒక్క రాగంలో ఉండిపోతుంది, దాని పక్కన ద్వేషం కూడా నిర్మాణం. తర్వాత మీకు కామన్ ఉందనుకోండి, ఈ కామన తీరుతుందో తీరదో అనే భయం. చూడండి, కామన ఎన్ని దోషాలని పట్టుకొస్తుందంటే, అది కామనని లోపలికి మీరు మనస్సు లోపలికి అలౌ చేస్తే దాంతోపాటుగా అనేక దోషాలు వచ్చేస్తాయి. సో ఇది ఎలాగంటే, ఒక శత్రువుని ఇంట్లోకి రానిస్తే అరడదని శత్రువులు వెంటనే వచ్చేస్తాయి, దాని వెంటనే వచ్చేస్తాయి, అలాంటిది. సో ఈ కామన నాకు ఉన్నది, ఈ కామన తీరుతుందా తీరదా, ఫలానా నాకు దొరుకుతుందా దొరకదా అనే భయము టెన్షన్ వీడుకుంటుంది, భయం వస్తుంది. తర్వాత ఒకసారి ఈ కామన తీరబోతూ ఉండగా ఎవడో వచ్చి దానికి విఘాతం చేస్తాడు, ఆటంకం కల్పిస్తాడు, ఎవడో వస్తాడు, వాడు వచ్చి విఘాతం చేస్తాడు. దాంతో ఏమిటవుతుంది? వాడి మీద కోపం వస్తుంది, కావండి అది ఇంకొక కోపము అనే దోషం వస్తుంది. తర్వాత ఈ కామన మనకి తీరలేదు, ఇంకొకడికి తీరింది, వాడు ఆ కామనల్ని బాగా ఎక్కువగా వాడు తీర్చుకుంటున్నాడు, వాడికి బాగా డబ్బులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని కామనలు భోగిస్తున్నాడు, నాకు ఏ కామనలు తీరలేదు, కాబట్టి ఏమిటవుతుంది? వాడి మీద ఈర్ష్య పోయింది. మీరు ధ్యానానికి కూర్చోగానే ఏమిటి గుర్తుకొస్తాయో తెలుసునండి, ఆ కామన గుర్తుకొస్తుంది, ఆ కామనకి విఘాతం కలిగించి వాడి మీద ద్వేషం గుర్తుకొస్తుంది, ఆ కామన తీరుతుందో తీరదో అనే భయం కలుగుతుంది, తీరిన వాడి మీద ఈర్ష్య కలుగుతుంది. ఇన్ని కలుగుతాయి వరుస పెట్టి మీరు ధ్యానం చేస్తుంటే, ఇవన్నీ కలుగుతాయి. ఇంకా ధ్యానం ఏమిటండి? ధ్యానం ఏమైనా అసలు ఉంటుందా? ఇంకా ఏ ధ్యానమో ఉండదు, ఊరికే మాల తిరుగుతూ ఉంటుంది మనస్సు ఇలాగ పరిపరి విధాలుగా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్నింటి మీద కూడా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆ మాల తిరుగుతూ ఉంటుంది. మాల తిప్పుతో కొంతమంది ఉంటారు, అలా మాల తిప్పుతూ ఉంటారు పక్క నుంచి, ఎలా అక్కడ పెట్టి తీకదు ఇక్కడ అదే వాడెవడో తీకపోతుంటే అక్కడ పెట్టిన వాళ్ళు ఒకప్పుడు మళ్ళీ మాల తిప్పుతూ ఉంటారు. తర్వాత ఇంకా వాళ్ళకి పడితే ఈ మధ్యన అందరూ ఇలా తయారైనా వీళ్ళందరూ యూస్లెస్ ఫెలోస్ అండి అని ఒక కామెంట్ పారేసి మళ్ళీ మాల తిప్పుతూ ఉంటాడు, ఇలాగే ఏదో కామెంట్ చేస్తూనే ఉంటాడు, మాల తిరుగుతూనే ఉంటాడు. ఈ కామెంట్స్ ఒక డజన్ కామెంట్స్ మీరు వరుసగా లిస్ట్ కింద రాసి ఆ కామెంట్స్లో ఏమి ఇమోషన్స్ ఉన్నాయి అని పరిశీలిస్తే, ఆ కామెంట్స్ను బట్టి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగ ద్వేష అన్నీ ఉంటాయి. సో ఈ కామన అనేది చాలా చెడ్డది, కాబట్టి మనం ఏం చేయాలంటే కామదహనం చేయాలి. లోకంలో ఈ కామదహనము అని శాస్త్రాల్లో చాలా అందంగా ప్రతిపాదన చేశారు. అయితే జనం ఏమనుకుంటున్నారంటే కామదహనం అనేది మనం చేసేది ఏం కాదు, అది శివుడు చేస్తాడది, శివుడు ఆయన దేవుడు ఆయన చేసుకుంటాడు, మనం కామాలని పోగేసుకుని పోషించుకోవడమే, మనమేమీ దహించక్కర్లా, శివుడు చేస్తాడు. మరి మనమేం దహించాలి? కట్టెలు అన్నీ రోడ్డు మంచిలో పోగేసి దహించేస్తే సరిపడు. ఇలా తయారైందండి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని చూస్తుంటే ఒకప్పుడు చాలా వికృతులు కనపడతాయి. కామదహనం అని పేరు పెట్టి రోడ్డు మధ్యలో కట్టెలను పెట్టి మంట పెట్టడం, అసలే గవర్నమెంట్ వాళ్ళు వేసి రోడ్లే అంతంత మాత్రం, వాటికి అన్నీ గోతులో వేణు.
ఈ కట్టెలను అన్నింటినీ రోడ్డు మధ్యలో వేసి తగలబెడితే రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఎంత న్యూసెన్స్ అంటే చెప్పలేనంత న్యూసెన్స్. ఆ తర్వాత ఈ తగలబెట్టిన బూడిది తీసేయరు, అలాగే వదిలేస్తారు. అది అలాగే పైకి లేస్తూ ఉంటుంది. ఆ బూడిద ఇటు అటు అటు ఇటు కారులో వెళ్ళి లేస్తుంది. ఆ బూడిది లేచి ఎక్కడికి వెళ్తుంది? మన లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. అటు తిరిగి వాళ్ళ లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఓ నెల ఎప్పటికి బూడిదంతా చెల్లాచెదరైపోతుంది. అక్కడ గొయ్యి ఏర్పడుతుంది రోడ్డు మీద. ఆ తారంతా కూడా కాలిపోయి ఓ గొయ్యి ఏర్పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఆ గోతిలో నీళ్లు నిలబడి పెద్ద గొయ్యి కింద ఏర్పడుతుంది. ఆ పెద్ద గొయ్యి అలా ఉంటుంది. అది ఎప్పుడు పూడుతుంది వెళ్ళాను, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి గుర్తొస్తుంది. మూడేళ్లకో నాలుగేళ్లకో ఎలక్షన్ వచ్చినప్పుడు, వార్డు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు కొంత తారు అది తీసుకొచ్చి ఆ గొయ్యి పూడ్చిపోతారు. ఇదే కామదహనం అంటే ఇదే కామదహనం. ఇంట్లో కామదహనం ఎక్కడుందండి? అర్థం లేని సందర్భ శుద్ధి లేని ఒక రిచువల్ ఉంది తప్పించి కామదహనం ఎక్కడుంది దాంట్లో? కామదహనం అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూసారా, ఇది కామదహనం. శివుడు కామదహనం చేశాడు అని కాదు దాని అర్థం. కామదహనం చేశాడు కాబట్టి శివుడైన అది దాని లెక్క. ఆయన మూడో కన్ను అంటే జ్ఞాననేత్రము అని అర్థం. మూడో కన్ను మనలో ఉంటుంది. మీరు తెలిస్తే, జ్ఞాననేత్రాన్ని కనుక మీరు తెరిచినట్లయితే మీకు ఆ జ్ఞానం యొక్క ప్రభావం చేత కామదహనం అయిపోయి మీరు జీవన్ముక్తులు అయిపోతారు. అప్పుడు ఆ స్థితిలోనే మనం ఏమంటామంటే చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు మనకి కామనలు ఉన్నాయనుకోండి, శివుడు ఆ కోరికలను అన్నింటినీ తీరుస్తాడు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి శివుడికి పూజలు చేస్తే శివుడు కోరికలు తీరుస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే మనమే కామదహనం చేసి కూర్చుంటే ఆ శివుడేదో మనమే శివుడు అయిపోతాం. ఏది శ్రేష్టం చెప్పండి? ఎనీవే, భగవద్గీత యొక్క సందర్భంలో నేనే శివుణ్ణి, కామదహనం ముందు చేసి తీరాలి, అది పరిస్థితి. సో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః. ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే సమూహం అని అర్థం, సముదాయము. ఈ ఇంద్రియముల సముదాయము, ఇప్పుడు దీన్ని మనం నియంత్రించాల్సి ఉంటుంది. దేంతో నియంత్రిస్తారు? మనసైవ, ఆ మనస్సుతోటి. ఎటువంటి మనస్సుతోటి? మనస్సుకి భోగాలను అనుభవించాలనుకోండి, ఎలా అనుభవిస్తుంది? తనంత తాను అనుభవించలేదు, ఇంద్రియముల ద్వారా అనుభవిస్తుంది. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, నాకు మిరపకాయ బజ్జీ మీద మనస్సు ఉందయ్యా అంటాడు. మనస్సు మిరపకాయ బజ్జీ మీద ఉంది. ఇప్పుడు మనస్సు ఆ మిరపకాయ బజ్జీని ఎంజాయ్ చేస్తుందా? మనస్సు ఎంజాయ్ చేస్తుందా? తనంత తానుగా ఎంజాయ్ చేయలేదు. మరి మనస్సుకి మిరపకాయ బజ్జీ మీద ఉన్న కోరిక దేనివల్ల తీరుతుంది? నాలుక ద్వారా తీరుతుంది. నాలుక కనుక కోఆపరేట్ చేయకపోతే మనస్సు మిరపకాయ బజ్జీలు ఏం చేస్తుందో ఏం చేయలేదు. అలాగే నాకు ఆ సినిమా మీద మనస్సు ఉందా అంటాడు. ఆ సినిమా మీద మనస్సు ఉంటే ఏమిటి ఉపయోగం? కన్ను కోఆపరేట్ చేస్తేనే, కన్ను ద్వారానే ఆ కోరిక తీరుతుంది. కాబట్టి మనస్సుకి భోగముతోటి సంపర్కము ఇంద్రియముల ద్వారానే కలుగుతుంది. కాబట్టి మనస్సు మీద ఉండే కామన తీరాలి అంటే అది ఇంద్రియముల ద్వారానే జరుగుతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఓ కుటుంబ యజమాని ఉన్నాడు, వాడికి ఏవేవో చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఎవడి మీద ఆధారపడతాడు? నౌకరు మీద ఆధారపడతాడు. అవునండి, డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడండి? నౌకరు మీద ఆధారపడతాడు. ఇంట్లో వాళ్ళకి చెప్తే చివాట్లు పెడతారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, అంచేత ఏం చేస్తాడు? నౌకరు మీద ఆధారపడతాడు. ఈ నౌకరికిను ఈ వీడికి మధ్యలో వీళ్ళిద్దరూ ఓ పొత్తు వీళ్ళిద్దరికి. దాంతో ఈ నౌకరు వాడికి వాడి వ్యసనాలన్నింటికీ కూడా సప్లైలు చేస్తూ ఉంటాడు ఈ నౌకరు. అప్పుడు వాడి కోరికలన్నింటినీ నౌకరు యొక్క హెల్ప్తో తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు మొన్నటి పొద్దున్న ఆ నౌకరు నెరేయలరా అని పిలిచాడు అనుకో, తర్వాత వస్తాను సార్ అని వాడు వెళ్ళిపోతాడు. ఓసారి నేను ఒక పెద్ద మనిషిని కలిశా. కలిసినప్పుడు ఆ నౌకరు ఉన్నాడు. ఏమో ఆ నౌకర్తో చెప్పి కొంచెం నాకు ఈ వస్తువు కావాలి తెప్పించమని చెప్పేసి నేను ఈయన్ని అడిగాను. నేను గెస్ట్ని కదా అడిగాను. అడిగితే ఏ వెళ్ళరా, మార్కెట్కి వెళ్ళి స్వామీజీకి ఏదో కావాలంటే తీసుకురా వెళ్ళరా అని నౌకర్ని పిలిచాడు.
వాడన్నాడు తర్వాత వస్తాను సార్ అని వెళ్ళిపోయి నాకేదో పని ఉంది సార్ అని వెళ్ళిపోయి ఈ బహుశా నిజంగా పని ఉందేమో అనుకున్నాను నేను. ఈ రకంగా నేను 2-3 సార్లు చూశాను, వాడు అసలు చెప్పిన మాటే వింటలేదు. ఆయన మాట నా మాట కాదు, ఆయన మాట. అప్పుడు నేను అడిగాను, ఏమయ్యా నువ్వు యజమానివి కదా, నౌకరు నీ మాట ఎందుకు వినడు? వినటం లేదు నాకు అలా అనిపించింది, ఒప్పుకుంటావా అని అడిగాను. ఒప్పుకుంటాను. అతను ఒప్పుకోకపోతే మనం ఏం చేస్తాం? అవి చాలా బుద్ధివంతుడు అంటున్నాను అనుకోండి, ఒక కబోలను శుభం ఉంటాం తప్పిస్తే. నాకు ఇలా అనిపించింది యథార్థమా కదా, అంటే యథార్థమే. మరి ఎందుకని అదేమిటి, నౌకరు నీ మాట వినకపోవడం ఏమిటి, వీడిని తీసి ఇంకో నౌకరుని పెట్టుకోవచ్చు కదా అంటే అన్నాడు. చూడు, నేను వీడికి బానిసనయ్యాను. ఎలాగా అంటే ఈయనకో వ్యసనం ఉంది, ఆ వ్యసనానికి వాడు అవసరం. అర్థమైంది కదండి మీకు, వీడి వ్యసనానికి వాడి మీద ఆధారపడి ఉన్నాడు. నేను అన్నాను, చూడు నౌకర్ని నువ్వేమీ చేయొద్దు, ముందు నీ వ్యసనాన్ని నువ్వు తిరస్కరించు. వ్యసనం ఉండబట్టే నౌకర్ నీ నెత్తి మీదకి ఎక్కాడు, నీ వ్యసనాన్ని నువ్వు మానేయి. ఈ వేళటి నుంచి నీ వ్యసనం నువ్వు మానేసే. ఇంకా నౌకర్ని ఏమనద్దు, వాడిని అలా ఉండని, వాడిని తీసేయద్దు కూడా. ఎందుకంటే వీడు వ్యసనానికి బానిసై తద్వారా నౌకరికి బానిసయ్యాడు. వ్యసనాన్ని నువ్వు మానేసాయి, వెళ్ళిపోయాను. మళ్ళీ కొంతకాలం వెళ్ళాను, వ్యసనం మానేసాడు. నేను అడిగాను, వ్యసనం మానేసావా అని. మానేశాను అన్నాను, పూర్తిగా మానేశాను. మంచిది, మళ్ళీ వెళ్ళి పిలిచాడు, వెళ్ళాను. ఈసారి నౌకరు చాలా బుద్ధిమంతుల్లో ఉన్నాడు, ఏ పని చెప్పినా శ్రద్ధగా చేస్తున్నాడు, వాడే నౌకరు. నేను అడిగాను, ఈ మార్పు ఎలా వచ్చిందండి? అంటే అతను చెప్పాడు, ఆ యజమానుడు, నేను ఎప్పుడైతే వ్యసనం మానేశానో ఆనాటి నుండి నౌకరు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు. ఎందుకంటే నా జుట్టు వాడి చేతిలో లేదని వాడికి తెలిసిపోయింది. ఇదండి పరిస్థితి. మనస్సులో కామనలు ఉన్నట్లయితే మనస్సు ఇంద్రియాలకి విషయాలకి బానిసగా ఉంటుంది. వాటి మీద అజమాయిషీ చేయాల్సిన మనస్సు వాటికి బానిసైపోతుంది. నౌకరు మీద అజమాయిషీ చేయాల్సిన యజమానుడు నౌకరికి బానిసగా బతుకుతాడు. ఆ రకంగా ఇంద్రియాల మీద విషయాల మీద అజమాయిషీ చే మనస్సు అంటే మోస్ట్ పవర్ఫుల్, అది దానికి ఉన్న పవర్ దేనికి లేదు. ఇవన్నీ జడములు. మనస్సు అది ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉండి చైతన్యాన్ని ప్రతిఫలిస్తూ చేతనముగా చలామణి అవుతూ ఉంటుంది మనస్సు. అటువంటి మనస్సు ఈ జడములైనటువంటి విషయముల మీద ఇందు తన అదుపు ఆజ్ఞలలో ఉండాల్సిన ఇంద్రియాల మీద అజమాయిషీ చేయటం మానేసి వాటికి బానిస అయిందంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆ కామనలే కారణం. ఎప్పుడైతే మీరు కామనలని తిరస్కరించినారో ఇంద్రియములు వెంటనే మీకు వశమైపోతాయి. ఇంద్రియములు విషయభోగముల వెంట పరిగెత్తుట అనే పరిస్థితి తగ్గిపోతుంది. అదే అంటున్నారు ఆయన, మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య. మనస్సుతోటే ఇంద్రియముల సమూహమును మీరు దారికి తెచ్చుకోవాలి. సమంతత అన్ని వైపుల నుండి ఇంద్రియములను మీరు దారికి తెచ్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనస్సు ఇంద్రియములు వీటికి సంబంధించిన విచారం చాలా ఉపయోగకరమైన విచారం. ఎందుకంటే మన జీవితాలని అల్టిమేట్గా మనస్సు ఇంద్రియములు భోగములు ఇవే శాసిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంద్రియములు అన్నిటినీ 5 ఇంద్రియాలని ఒకేసారి వశంలోకి తెచ్చుకోవాలా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వశంలోకి తెచ్చుకోవాలా అని ఇదొక పరిస్థితి. సమంతత అంటే అన్ని ఇంద్రియాలని ఒకేసారి వశానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీష్ 5ని ఒకేసారి తన వశం చేసుకోవాలా, లేకపోతే సావకాశంగా ఒకదాని తర్వాత ఒకటి వశం చేసుకోవాలా? ఒకేసారి వశం చేసుకోవాలి కదా. అంతేగాని ఓ నెల ఒకటి, ఇంకో నెల ఇంకొకటి అలాగే, లేకపోతే ఈ ఏడాది సోషల్, మళ్ళీ ఏడాది తెలుగు, అలాగనా? ఒకేసారి 5 ఒకేసారి. అలాగే 5 ఇంద్రియములను ఒకేసారి వశం చేసుకోవాలి. అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి నేను వశం చేసుకుంటాను అంటే వర్కౌట్ కాదు, అది ఇట్ విల్ ఫెయిల్. 5ని పూర్తిగా మనం వశంలో పెట్టుకోవాలి. మీరు సపోజ్ ఒక ఇంద్రియము
దాన్ని మీరు స్లిప్ అయ్యారనుకోండి, అంటే దాన్ని జార విడిచారనుకోండి, దాని మీద కంట్రోల్ లేకుండా అయిపోయింది అనుకోండి, మిగతా ఇంద్రియాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి పారిపోతాయి. మీకు దృష్టాంతం చెప్తా. పూర్వానికి ఒక ఆయన ఉండేవాడు, చాలా నియమంగా నిష్ఠగా ఉండేవాడు. పొద్దున్నే స్నానం చేసి